ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 6 జిల్లాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైతే కావడం అయితే జరిగింది. ఆల్రెడీ వాటికి సంబంధించిన కొన్ని వాటికి జిల్లాలకు సంబంధించిన వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. సో ప్రజెంట్ మనకి 2 జిల్లాల నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చాయి. సో అందులో ఏమైనా చూస్తే మనకు విజయనగరం జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది, అలాగే కడప జిల్లా, ఇంకా నెల్లూరు, ఇంకా మనకి ప్రకాశం జిల్లాలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ ఏదైతే విజయనగరం జిల్లా నుంచి కావచ్చు, ఈ విధంగా మనకు కొన్ని జిల్లాలో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలో వచ్చేసి మనకు ఏదైతే రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్లో, అలాగే నిన్న ఆల్రెడీ మనకు ప్రకాశం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వీడియో అయితే చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ గుంటూరు జిల్లాకు సంబంధించిన వీడియో కూడా అయితే చేయడం అయితే జరిగింది. ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఏవైతే ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు అయితే ఉండే వాటికి సంబంధించి కూడా వీడియో అయితే చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఇంకా వాటికి సంబంధించి వీడియోస్ చూడకపోయినట్లయితే, ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోకపోతే వాటి వీడియో లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు. అలాగే మనకు కడప జిల్లాలో కూడా ఆరోగ్య వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో నేను ఆ కడప జిల్లాకు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని ఎవరైనా ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ కింద ఉన్నట్లయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో విజయనగరం జిల్లా నుంచి, అలాగే మనకు నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి కూడా ఇప్పుడు 2 ప్రజెంట్ కొత్తగా నోటిఫికేషన్ అయితే వచ్చాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఎవరైనా మీ ఇంకా ఏదైతే అదర్ జిల్లా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇంకా ఏమైనా నోటిఫికేషన్ రాకపోతే కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి షేర్ చేయండి తప్పనిసరిగా. ఇంకా మన ఛానల్ ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఇక్కడ చూస్తే మనకు విజయనగరం జిల్లాకు సంబంధించి అయితే ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాం, తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వన్ ఇది వచ్చేసి మనకు విజయనగరం జిల్లాకు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ లింకు. సో మీరు గూగుల్లో లేదా ఆంధ్రప్రదేశ్ విజయనగరం అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత మీకు పేజ్ అయితే ఇలా వస్తుంది. నేను డిస్క్రిప్షన్ కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో పేజ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ బోర్డు కింద చూస్తే మనకు టైటిల్ వచ్చేసి సామాజిక మరియు ప్రవర్తన మార్పు కమ్యూనికేషన్ సమన్వయకర్తక నియామకానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కూడా మనకు ఎప్పుడు అప్డేట్ చేశారంటే ఆఫీషియల్ వెబ్సైట్లో వచ్చేసి మనకు 11వ తేదీ అంటే డే ఆఫ్ అంటే ఎస్టర్డే బ్యాక్ మనకు ఈ యొక్క డేట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్ ఒకవేళ మీరు పెట్టుకోవాలి అనుకుంటే కదా లాస్ట్ డేట్ వచ్చేసి 19వ తేదీ అయితే లాస్ట్ డేటు. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఇక్కడ వ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ డౌన్ అంటే ఈ విధంగా మీరు ఈజీగా ఆన్లైన్ వెబ్సైట్ నుంచి మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చూస్తే మనకు సామాజిక మరియు ప్రవర్తన మార్పు కమ్యూనికేషన్ ఎస్బిసిసి సమన్వయకర్త పోస్టు నియామకానికి దరఖాస్తు స్వీకరణకు పత్రికా ప్రకటన సంబంధించి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు యూనిసెఫ్ వారి సహకారంతో ప్రతి జిల్లాకు ఒక సామాజిక మరియు ప్రవర్తన మార్పు కమ్యూనికేషన్కు ఎస్బిసిసి సమన్వయకర్త నియమించడానికి నిర్ణయించినారు. ఎస్బిసిసి సమన్వయకర్తలు జాయింట్ కలెక్టర్ విఎస్డబ్ల్యూహెచ్డి కార్యాలయంలో పనిచేస్తారు మరియు జిల్లాలో కోవిడ్కు తగిన మరియు సున్నితమైన ప్రవర్తన ప్రోత్సహించడం ద్వారా రిస్క్ కమ్యూనికేషన్ మరియు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రయత్నంలో ఎంకరేజ్ చేయడంలో జిల్లా పరిపాలన యంత్రాంగానికి మద్దతు ఇస్తూ ప్రజల్లో కోవిడ్-19 వ్యాక్సిన్పై నమ్మకాన్ని కలిగించాలి. అంటే సో ప్రజెంట్ కోవిడ్ పెండమిక్ సిచ్యువేషన్ కదా, దీని పరంగా మీరు లోకల్గా వచ్చేసి మీరు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అంటే ఒక పాజిటివ్ అనేది మీరు అయితే కల్పించాల్సి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మనకు మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి 6 మంత్స్కి అయితే వాళ్ళు కాంట్రాక్ట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఉద్యోగ కాల పరిమితి కూడా వచ్చేసి మనకు జూలై 1 అంటే మీకు ఇంకా నెక్స్ట్ మంత్ 1 నుండి డిసెంబర్ 31 వరకు మీకు జాబ్ అయితే ఉంటుంది 6 మంత్స్. ఇందులో మీకు శాలరీ వచ్చేసి 48,000 రూపాయలు అయితే మీకు అన్ని కలిపి 48,000 రూపాయలు అయితే వస్తాయి. ఇందులో ఉద్యోగ బాధ్యతలు మనకు ఏమేమి ఉండాలని చెప్పేసి మనకు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక అర్హతలిగిన చూసినట్లయితే మనకు కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీతో పాటు 4 నుంచి 5 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి. అలాగే సొంతంగా ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, ద్విచక్ర వాహనం కూడా అయితే ఉండాలి మరియు వివిధ ప్రదేశంలో ప్రయాణించడానికి సిద్ధంగా అయితే ఉండవలసి అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే తెలుగు మరియు ఇంగ్లీష్ చదువుట మరియు వ్రాయుట తెలిసి అయితే ఉండవలను, డ్రాఫ్టింగ్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలను, కంప్యూటర్కు సంబంధించి ఎంఎస్ ఆఫీస్ నందు కూడా పరిజ్ఞానం అయితే ఉండాలి. ఇక దరఖాస్తులకైనా ఇంపార్టెంట్ డేట్స్ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ నెల 19వ తేదీ వరకు మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి చూస్తే మనకు జాయింట్ కలెక్టర్ కార్యాలయం నందు 22/6/2021 ఉదయం 10:30 నుంచి మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంటర్వ్యూ
ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ కింద ఉన్నట్లయితే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో కాబట్టి కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ, ఏదో ఒక దాంట్లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి 4 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇది అయితే డీటెయిల్స్. సో అలాగే ఇదే ఎస్బీసీసీ సంబంధించి మనకు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి కూడా మీకు డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఇక్కడ టోటల్గా వచ్చేసి. సో ఇక్కడ మీరు వచ్చేసి క్రోమ్లో వచ్చేసి శ్రీ విజయనగర నెల్లూరు అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. చూపిస్తాను మీకు క్లియర్ నేను ఎలా టైప్ చేసుకోవాలని చెప్పేసి కూడా. నెల్లూరు ఆంధ్రప్రదేశ్ మనం టైప్ చేస్తే మనకు పేజ్ అయితే వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత కొద్దిగా కిందికి నా స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ పేజ్ అయితే ఉంటుంది. శ్రీ పొట్టి శ్రీరాములు ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆఫీషియల్ వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఇలా పేజ్ అయితే ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా కిందికి స్క్రోల్ చేస్తే సేమ్ అపాయింట్మెంట్ ఆఫ్ సిస్టమేటిక్ సోషల్ బిహేవియరల్ కమ్యూనికేషన్ ఎస్బీసీసీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఇప్పుడు వచ్చిన ఏదైతే విజయనగరం మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన వచ్చిన నోటిఫికేషన్ అయితే 2-1 నోటిఫికేషన్. సో సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కింద చూస్తే మనకి 14వ తేదీ అయితే లాస్ట్ డేట్, ఇంకా చాలా అంటే చాలా తక్కువ సమయం అయితే రేపే అయితే లాస్ట్ డేటు. ఇక్కడ దీనికి సంబంధించి వ్యూ క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు సేమ్ డీటెయిల్స్. అక్కడ మనము ఏదైతే ఇక్కడ విజయనగరం జిల్లాకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అయితే చూసుకున్నామో సేమ్ అదే క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఏమంటే ఇంగ్లీష్లో పీడిఎఫ్ ఉంది, మనకు అక్కడ తెలుగులో అయితే పీడిఎఫ్ అయితే ఉంది. సో సేమ్ డీటెయిల్స్. ఇక్కడ కూడా 6 నెలలు కాంట్రాక్ట్ అయితే తీసుకుంటారు, 48,000 రూపాయల శాలరీ ఉండాలి. ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో మనకు వచ్చేసి ఏదైనా కమ్యూనికేషన్ కావచ్చు, పబ్లిక్ రిలేషన్స్ లేదా సోషల్ సైన్సెస్లో మేనేజ్మెంట్లో 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో 2 జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవి కాబట్టి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఆల్రెడీ గుంటూరుకు సంబంధించిన వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. గుంటూరు జిల్లాకు సంబంధించిన ఈలోడ్ చేశాను. ఆల్రెడీ ప్రకాశం జిల్లాకు సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా ఉంది, అది కూడా వీడియో డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇస్తాను. ఇంకా మీరు కడప జిల్లాకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే తెలుసుకోవాలి అనుకుంటే కదా, ఇక్కడ క్రోమ్లో వచ్చేసి మీరు ప్రకాశం ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేస్తే కదా రిక్రూట్మెంట్ ఆఫ్ మనకు ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇలా పేజ్ అయితే వస్తుంది. పేజ్ ఇక్కడ చూస్తే నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆరోగ్య మిత్ర ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్లో మనకి ఏదైతే జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చి మనకు 25వ తేదీ లాస్ట్ డేట్ ఉంది. మీరు ఒకవేళ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫర్ ఆరోగ్య మిత్ర ఉంటుంది, నోటిఫికేషన్ ఆరోగ్య మిత్ర ఉంటుంది, ఇందులో నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ కడప జిల్లాకు సంబంధించి కూడా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను. సో ఈ విధంగా మీరు క్రోమ్లో టైప్ చేసి మీ జిల్లాకు సంబంధించిన మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఆరోగ్య మిత్ర జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వైఎస్ఆర్ జిల్లా నియంత్రణ పనిచేయడానికి 10 నియమాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 17వ అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. కాబట్టి ఎవరైనా ఆ జిల్లాకు సంబంధించి ఇంట్రెస్ట్ వాళ్ళకి అయితే ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. కాబట్టి టోటల్గా మనకి 6 జిల్లాల్లో ప్రెజెంట్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి క్వాలిఫికేషన్ చెక్ చేసుకోండి. ఎలిజిబుల్ అవుతైనా వెంటనే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. వీటికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఏదైనా జాబ్ అప్డేట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.